సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మోడల్ నటాషా స్టాంకోవిక్ కు విడాకుల అంశం ఆసక్తిని రప్తోంది. ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు చర్చకు దారితీస్తున్నాయి. భరణం కింద హార్దిక్ పాండ్యా 70% ఆస్తిని ఇస్తున్నాడనే ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఈ విషయంలో నిజమెంత? అసలు వారిద్దరూ ఎలా కలిసారు? ఎందుకు విడిపోతున్నారు? క్రీడాకారులు, సినీతారల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ప్రైవేట్ పార్టీలు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారి పెళ్లిళ్ల వరకు వెళ్లాయి. ఇలానే హార్దిక్ నటాషా జీవితంలో కూడా జరిగింది. 2018లో ముంబైలోని వైబ్రెంట్ నైట్ లైఫ్ లో హార్దిక్ మరియు నటాషాల కథ ప్రారంభమైంది. ఇద్దరు విభిన్న రంగాలకు చెందిన వారైనప్పటికీ చెలిమి ఏర్పడి కలిసి తిరగడం ప్రారంభించారు. హార్దిక్ పుట్టినరోజు పార్టీలో మొదటిసారి నటాషా కనిపించడం వారి ప్రేమలో ఉన్నారని పుకార్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11, 2019 ఇన్స్టాగ్రామ్ వేదికగా హార్దిక్ తన బెస్ట్ ఫ్రెండ్ అని బహిరంగంగా ప్రస్తావించి పుకార్లకు నిజం చేకూర్చినట్లయింది. తన కష్టకాలంలో హార్దిక్ అండగా ఉన్నాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. అదే సమయంలో ఈ ఆల్రౌండర్ పై అభిమానాన్ని చాటుకుంది. చివరికి 2020లో నూతన సంవత్సరం రోజున తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. 2019 డిసెంబర్ 31న దుబాయ్లో పాండ్యా సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి లవ్ ప్రపోజ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మే 2020లో తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లుగా వెల్లడించి షాక్ ఇచ్చారు. జులై 2020 నాటికి వారు తమ కుమారుడు అగస్త్య పాండ్యాను స్వాగతించారు. ప్రపంచవ్యాప్త లాక్డౌన్ సమయంలో వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. కుమారుడు పుట్టిన తర్వాత ఈ జంట 14, 2023 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో సంప్రదాయబద్ధంగా వివాహమాడారు. దగ్గరి బంధువులు, స్నేహితులు, క్రికెటర్ల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇలా ఎంతో ఆనందంగా సాగుతున్న హార్దిక్ పాండ్యా నటాషా జీవితంలో విభేదాలు వచ్చాయని ఈ ఏడాది మార్చి నుంచి వార్తలు మొదలయ్యాయి. ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంది. చివరిసారిగా 14 ఫిబ్రవరి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటోను పంచుకున్న ఈ జంట తర్వాత మరెన్నడూ కలిసి ఉన్న ఫోటోలను పెట్టలేదు. మార్చి 4న ఆమె బర్త్డే నాడు కూడా పాండ్యా ఎలాంటి విషస్ చెప్పలేదు. అలాగే నటాషా కూడా కుమారుడి ఫోటోలు తప్ప పాండ్యాతో ఉన్న ఫోటోలను ఇన్స్టా నుంచి తొలగించడం, ఇంటి పేరులో పాండ్యాను తీసేయడం చర్చనీయ అంశమైంది. అలాగే ఇటీవల ముంబైకు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నటాషా ఎక్కడా కనిపించలేదు. అయితే ఒక్క మ్యాచ్ కు రాకపోవడంతో విడాకులు తీసుకుంటున్నారనే నిర్ధారణకు వచ్చేసారు నెటిజన్లు. ఇక హార్దిక్ తాను సంపాదించిన వాటిలో దాదాపు 70% నటాషాకు భరణం కింద రాసిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా నటాషా అలెగ్జాండర్ అలెక్సిలిక్ తో మీడియా కంటపడటం, పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్లిపోవడంతో విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇటు పాండ్యా కూడా ఎక్కడా తమ విడాకులపై బహిరంగంగా స్పందించలేదు. అభిప్రాయ భేదాలతోనే వీళ్ళిద్దరూ విడిపోవాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. వీరి విడాకుల వార్త నిజమైతే మాత్రం ఇద్దరికీ వ్యక్తిగతంగా గట్టి దెబ్బే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.